Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pushpa Srivani ki big relief. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కులం విషయంపై ఊరట లభించింది. పుష్ప శ్రీవాణి కులం కేసుకు సంబంధించి హైకోర్టు నియమించిన అప్పీలేట్ అథారిటీ ఆమెకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పుష్ప శ్రీవాణి షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందినవారని, ఆమె కులం కొండ దొర అని అప్పీలేట్ అథారిటీ ధృవీకరించింది. ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ రాజకీయాలలో దుమారం రేపింది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీవాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని, ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా కేటాయిస్తారని ఆరోపణలు మొదలయ్యాయి. జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరస ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించినటువంటి కేసు కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ మంత్రివర్గంలోకి ఏ విధంగా తీసుకుంటారని ఆందోళన చేశారు. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధన ఉన్నా, పుష్ప శ్రీవాణి 2013 నామినేషన్ సమయంలో పాత ధృవీకరణ పత్రాన్ని మళ్లీ సమర్పించారని ఆరోపించారు. ఇక దానిని ఏ విధంగా పరిగణలోనికి తీసుకుంటారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన అనంతరం ఆమె ఎస్టీ కాదని విచారణ జరిపి పార్వతీపురం ఐటీడీఏ పీఓ నిర్ధారించారని, ఇక సోదరి ఎస్టీ కాకుంటే పుష్ప శ్రీవాణి ఎస్టీ ఏ విధంగా అవుతుంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమె తనను తాను ఎస్టీగా పేర్కొంటూ నకిలీ సర్టిఫికెట్ను సమర్పించిందని, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని, శాసనసభకు అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ బుట్టాయిగూడెం తహసీల్దార్లకు ఏపీ హైకోర్టు 2021 ఏప్రిల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు అప్పీలేట్ అథారిటీ ఆమె కులస్థితిపై విచారణ చేపట్టింది. పుష్ప శ్రీవాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్తో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారని పిటిషన్ దాఖలు చేసిన రిటైర్డ్ టీచర్ కేమణి రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏపీ కుల ధృవీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీలేట్ అథారిటీ ద్వారా విచారణకు ఆదేశించింది ఏపీ హైకోర్టు. అప్పీలేట్ అథారిటీ విచారణ జరిపి ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినదని, అనంతరం ఆమె ఎస్టీ అని తేలడంతో పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. అప్పీలేట్ అథారిటీ తనను ఎస్టీగా నిర్ధారించిన తరువాత పుష్ప శ్రీవాణి 2014 నుండి తనపై టీడీపీ కులానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిస్పందించారు. గతంలో కోర్టులు ఆ పిటిషన్లను తిరస్కరించిన తర్వాత కూడా టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ కేసులు దాఖలు చేస్తున్నారని, కావాలని తనను ఇబ్బంది పెట్టడం కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. ఇక అప్పీలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం పుష్ప శ్రీవాణి కులాన్ని ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.